చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో వంద రోజుల్లో గ్యారంటీ హండ్రెడ్ డేస్లో గ్యారంటీ తెలంగాణ ఇచ్చినంత పక్కాగా ఆరు హామీలు అమలు చేస్తాం రెండు రోజులకే రెండింటిని అమలు చేశాం సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణ ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యమే లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ చేయుత పథకాలు ప్రారంభం బస్సులో ప్రయాణించిన రాష్ట్ర మంత్రులు ఆరోగ్యశ్రీతో తొంభై లక్షల కుటుంబాలకు లబ్ధి నిఖజ్ జరీన్ కు రెండు కోట్ల చెక్కు అందజేత కాంగ్రెస్ ఎన్నికల హామీ ఆరు గ్యారంటీల్లో రెండింటిని ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు ఏడో తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ సర్కారు రెండు రోజుల్లోనే ఆరు హామీల్లో రెండింటికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించిన సోనియా పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదినే ఎందుకు ముహూర్తంగా ఎంచుకోవడం విశేషం అనా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలు కల్పించే మహాలక్ష్మి పథకం మొదటిది కాగా పది లక్షల కవరేజ్తో రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత పథకం రెండోది శనివారం శాసనసభ ప్రాంగణంలో రెండు పథకాలను ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ నా తెలంగాణ అని సగర్వంగా చెప్పుకునే అవకాశాన్ని సోనియా కల్పించారని ఆయన కొనియాడారు మొత్తాన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకున్నట్టు కనిపిస్తున్నది మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి వాళ్ళు ఏదైతే హెల్త్ విషయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల కవరేజ్ అన్నారు అంటే మీరు టెన్ ల్యాక్స్ వరకు ఏ జబ్బు వచ్చినా మీరు కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో దాంతో పాటుగా మనం డిమాండ్ చేయాల్సింది మనం చేస్తున్న సూచన ఏంటంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ని ఇంకా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉంది నియోజకవర్గానికి ఖచ్చితంగా వంద పడకల ఆసుపత్రి ఉండాల్సిందే మండలానికో ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి ఉండాల్సిందే సో ఇట్లా గ్రామీణ స్థాయి నుంచి చిన్న చిన్న గ్రామాల్లో గూడాల్లో ఉన్న ప్రజలు కూడా నియర్ బై వెళ్ళేలాగా ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండాలి మీరు ఎన్ని లక్షల కవరేజ్లు ఎన్ని లక్షల కార్పొరేట్లకి తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టడం తప్ప గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంగ్ చేస్తేనే అది ప్రజలకి అద్భుతంగా ఉంటుంది ఎన్ని ఆరోగ్యశ్రీలు వచ్చినా ఇంకేదన్నా చేసినా ఇంకేదన్నా చేసినా ఆ పరిస్థితి ఉండదు సో ఆ దిశగా ప్రయత్నం చేయాలని మనం కోరుకుందాం సో నిన్న వీళ్ళు ఈ మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో దీని మీద మళ్ళా లగ్జరీ బస్సుల్లో ఎందుకు ఉండదు బేసిక్గా ఏ పథకం అమలు చేసినా ఏ పథకం అమలు చేసినా దాంట్లో సాధ్యాసాధ్యాలని కొన్ని పరిగణలోకి తీసుకుంటారు ఇప్పుడు ఈ లగ్జరీ బస్సుల్లో ఇప్పుడు హైదరాబాద్లో మెట్రోకి అవకాశం ఉన్నట్టుంది కదా లగ్జరీ బస్సుల్లో ఎందుకు ఉండదు అని అంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ అది సక్సెస్ అవుతే ఇంకొకటి ఇంకొక డిమాండ్ పెట్టే ప్రయత్నం చేసి ఫస్ట్ వాళ్ళని చేయనివ్వండి కదా ఇప్పుడు చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకొని ఏ ఇది ఇవ్వలేదు అరే ప్రమాణ స్వీకారం చేసిందే నిన్న ముందుకు నడవనియండి ఒక ఆరు నెలల సమయం ఇద్దాం వాళ్ళు వంద రోజులు అంటున్నారు ఆ వంద రోజులని కానివ్వండి ఆ వంద రోజుల్లో తన ఒక రివ్యూ చేద్దాం ఏమేమి ఏమేమి హామీలు ఇచ్చినారు ఏమేమి హామీలు ఇంకా అమలు చేయాల్సి ఉన్నది సో ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ పది సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం నుంచి తేరుకోవాలి కదా ఫస్ట్ అసలు ఏం జరిగిందన్నది వీళ్ళు ఫస్ట్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది వాస్తవాలు ఏంది ఏం జరిగిందని ఏం చేస్తున్నారో దాని మీద మనం రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ ఈ ఈ ప్రశ్నను ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఏదేమైనా వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరాల్సిందే నెక్స్ట్